సిస్టర్ యుఫ్రేసియా గారి జీవిత చరిత్రను ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా చూసి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. మన భారతదేశంలో యుఫ్రేసియా అను కాటూరు గ్రామం త్రిశూరు జిల్లా కేరళలో చెరుపుకారన్ ఎలువత్తింగిల్ అను కుటుంబంలో 1877 సంవత్సరం అక్టోబరు 17వ తారీఖున జన్మించారు. ఆమె తల్లి చాలా దైవభక్తురాలు మరియు ప్రార్థన చేయటం, మరియతల్లి నామమున జపమాలను ప్రార్థించటం మరియు ఆ మరియతల్లికే అంకితం కావాలని ఆ చిన్నారి రోసుకి బోధన చేసింది. రోసు తండ్రిగారు మొండి పట్టుదలగల మనిషి. తన తండ్రి ఒక సంపన్న వ్యక్తి యొక్క కుమారునితో రోసు వివాహం జరిపించాలని కోరారు. ఆయన కుమార్తె రోసు కూడా గట్టి పట్టుదల మనిషి కాబట్టి తన తండ్రి గారి కోరికను అంగీకరించలేదు. అంతలో తన చెల్లి మరణం ఆ కుటుంబ సభ్యులను దుఃఖసాగరంలో ముంచివేసింది. ఆ సమయంలో తన తండ్రి మనసు మార్చుకొని రోసు కోరిన విధంగానే కోనమ్మావు వద్ద కార్మలైట్ సిస్టర్ బోర్డింగ్లో చేర్పించారు. తన బోర్డింగ్ జీవితం చాలా సంతోషంగాను మరియు తృప్తిగానూ ఉన్నప్పటికీ తను అనారోగ్యంతో బాధతో కృంగిపోయింది. ఈ మతపర జీవితం జీవించటానికి ఆమె 9 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. తను అనారోగ్యంతో మంచాన పడి మరణావస్థలో ఉన్నప్పుడు ఆమెకు తిరుకుటుంబం యేసు మరియ జోసేఫులు కనిపించి ఆమెకు పూర్తి స్వస్థతను కలుగచేసెను. ఆ మఠ పెద్దలు ఆమెలో నిండి ఉండిన దైవభక్తిని, వినయ విధేయతలను, క్రమశిక్షణ జీవితాన్ని చవిచూడగలిగారు. కావున ఆమెను తమ మఠ జీవితానికి మనస్ఫూర్తిగా అంగీకరించగలిగారు. బిషప్ మనచెరి యొక్క సూచన ప్రకారం కేరళలో సిరో మలబార్ వికారియేట్స్ విభజన సమయంలో రోసుతో పాటు తదితర అభ్యర్థినలు కూడా త్రిశూరు డయసిస్లో ఉన్న అంబర్కాడ్ నుండి వారిని మొట్టమొదటి కాన్వెంట్కి తీసుకుని వెళ్ళిరి. ఈ మత జీవితానికి అలవాటు పడిన ఆమె 1897 సంవత్సరంలో పోస్టులెంట్గా చేరి ఆ తర్వాత 1898 సంవత్సరంలో వారి మఠ అలవాటు ప్రకారం తన సర్వాన్ని దేవునికి అంకితం చేస్తూ స్వీకారం చుట్టింది. అప్పటి నుండి ఆమె పేరును యుఫ్రేసియా యేసు తిరుహృదయమని మార్చుకుంది. బ్లెసెడ్ కురియకోస్ ఎలియాస్ చావరా మరియు ఇటాలియన్ కార్మలైట్ మిషనరీ ఫాదర్ లియోపోల్ బెకారో ఓసిడి కోనమ్మావు అను గ్రామం ఎర్నాకులం జిల్లా కేరళలో వారు స్థాపించబడిన కార్మెల్ మదర్ సమాజంలో 1900 సంవత్సరం మే నెల 24వ తేదీన సిస్టర్ యుఫ్రేసియా గారు తన నిత్య మాట పట్టును స్వీకరించి దేవుని సేవకు తన సంపూర్ణ జీవితాన్ని అర్పితం చేసుకున్నారు. సిస్టర్ గారి మొదట మాట పట్టు తరువాత నోవిస్ మిస్ట్రెస్కి సహాయకురాలుగాను మరియు జబ్బుపడిన సోదరీమణులను పరామర్శించుటకుగాను నియమించబడెను. 4 సంవత్సరాలు తదుపరి వారి మఠ పెద్దలు ఆమెను నోవిస్ మిస్ట్రెస్గా ఎన్నుకున్నారు. ఆ పిదప ఆమెకు ఒల్లూరులో ఉన్న కాన్వెంటుపై పెద్దమ్మగారుగా ఉండుటకు ఆదేశం వచ్చెను. ఆమెకు ఆ పదవి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ విధేయతతో ఒల్లూరులో ఉన్న మేరీస్ కాన్వెంట్లో యాజమాన్య పెద్దగా ఉండుటకు అంగీకరించింది. వారి సోదరీమణులకు ఒక నిజమైన తల్లిగా పనిచేశారు. త్రిశూర్ బిషప్ జాన్ మనచెరి సిస్టర్ గారి ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉండుటకు అంగీకరించారు. కావున ఆమె జీవితంలో జరుగుతున్న అసాధారణ విషయాలను గురించి చర్చించుటకు, అలా సాధ్యం కానప్పుడు ఆమె ఉత్తరాలు వ్రాసి బిషప్ గారి సలహాల కోసం పంపించేవారు. ఉత్తరాలను చదివిన తడువుగా వాటిని దాచి ఉంచక కాల్చివేయమని
బిషప్ గారికి పదే పదే సార్లు విన్నవించుకున్నారు. కానీ బిషప్ గారు ఆ ఉత్తరాలను భద్రపరిచినట్లు, అవి తను రానున్న జీవితానికే ఉపయోగపడును అన్న ఉద్దేశంతో వాటిని అతి జాగ్రత్త పరిచారు. ఆమెను ప్రార్థించే తల్లిగను, మొబైల్ టెబర్నాకలనియు, చెరుపుకారన్ కుటుంబానికి ఒక ఆదర్శ తల్లిగా గుర్తించారు. ఆమెలో ఉన్న దైవభక్తిని తలకించిన ఉల్లూరు గ్రామ ప్రజలు, దైవ సన్నిధిలో నిమగ్నమై ఉన్న ఆమె భక్తి ఎంతో గొప్పదన్నట్లు ఆ ఊరి ప్రజలు ఆమె ప్రార్థన తీరును, దైవ ప్రేమను పాటించగలిగారు. వారి ఆధ్యాత్మిక జీవితంలోనూ తనకు మార్గదర్శి అయిన సెయింట్ థెరీసా ఆఫ్ అవీలా గారిని ఎన్నుకొని ఆమె నడిచిన బాటలోనే పయనించి తన ఆధ్యాత్మిక జీవిత విషయాలలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగారు. ఒకరోజు ఆమె తన ఆధ్యాత్మిక గురువు గారికి 1912 తను రాసిన 65వ ఉత్తరములో ఇలా వివరించబడింది. తను ఎక్కడుండినా, ఏమి చేసినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా తనను అమితంగా ప్రేమిస్తున్న దేవదేవుడు హఠాత్తుగా ఆమెను తన వైపుకు తిప్పుకుంటున్నట్టు అని వివరముగా వ్రాసెను. యేసు యొక్క పవిత్ర హృదయం అను పేరును సిస్టర్ యుఫ్రేసియా యేసు తిరుహృదయముగా మార్చుకోవటం తన ప్రత్యేక భక్తికి ఒక చిహ్నం. కాన్వెంట్కి మధ్యనున్న ఖాళీ స్థలములో యేసు తిరుహృదయ ప్రతిమను స్థాపించి తరచుగా ప్రార్థనలు సలపటం పవిత్ర యేసు హృదయ భక్తిని ఆమె పలువురికి చాటి చెప్పగలిగింది. అంతేకాక ఆయన దివ్య ప్రేమను అందించగలిగింది. తల్లి యుఫ్రేసియా గారు దేవుని సన్నిధిలో తనను తాను మరచి గంటల తరబడి ప్రార్థనలు చేయటం, యేసు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడటం, ఆయనకు చేరువ కావటం, సన్నిహిత సంబంధం పెంచుకోవటం ఆమెలో ఉన్న ప్రత్యేక జీవిత విధానం. యుఫ్రేసియా గారు పదే పదే సిలువను ముద్దు చేస్తూ సిలువలో వ్రేలాడుతున్న ఆ ప్రభువుని హృదయానికి హత్తుకుని సిలువతో సంభాషణ చేసేవారు. రాళ్లపై మోకరిల్లి ప్రార్థించటం, రాయిని దిండుగా అమర్చి దానిపై నిద్రించటం, ఉపవాస ప్రార్థనలు చేయటం, నడుము చుట్టూ ముళ్ళ గొలుసును ధరించటం, యేసు ప్రభు పడిన కష్టములను తలంచుకుంటూ తాను కూడా తన శరీరమును తీవ్రమైన కొరడా దెబ్బలతో కొట్టుకుని విధానం మనం విన్నప్పుడు తనకు సిలువలో వ్రేలాడుతున్న ప్రభువుపై ఉన్న ప్రేమ భక్తి వెల్లడి చేస్తుంది. యుఫ్రేసియా గారి జీవిత ప్రారంభము నుండి మరియు చివరి క్షణాల వరకు మరియ తల్లిపై ఎంతో భక్తి శ్రద్ధలు చూపగలిగింది. జన్మనిచ్చిన తల్లి కంటే కూడా మరియ తల్లిపై ఎక్కువ మమకారం, ప్రేమ, భక్తిని ప్రదర్శింపచేసెను. ఆమె జపమాల ప్రార్థనతో మరియ తల్లి శక్తివంతమైన మధ్యవర్తిత్వం కోరుతూ నరకములో బాధపడే ఆత్మలను రక్షించుటకై తన ప్రార్థనా శక్తిని ఉపయోగించేవారు. తన 75వ ఏట అనారోగ్యముతో జబ్బుపడి 3 మంచం పట్టినప్పుడు 1952 ఆగస్టు 29వ తేదీన అవస్థాభ్యాంగమును స్వీకరించారు. ఆపిదప ఆమె కనుమూసి శాశ్వతంగా మన నుండి దూరమై దేవుని సన్నిధికి చేరుకున్నారు. చరాలయం కాన్వెంట్ చర్చికి ఆమె ఎంతగానో ప్రార్థించి తన త్యాగ జీవితాన్ని సమర్పించుకుంటూ గుడి గంటలను కానుకగా ఆ చర్చికి సమర్పించారు. ఆ గుడి గంటలే ఆమె పరిశుద్ధ మరణ వార్తను ఈ లోకానికి తెలియపరిచిన. తన పవిత్ర జీవనం మరియు దేవుని మధ్యవర్తిగా తనకు చేరువైన వారికి ఎన్నో అద్భుతాలను చేసి యుఫ్రేసియా సిస్టర్ గారు ఒక పుణ్యశ్రీగా కీర్తిని సంపాదించుకున్నారు. ఆనాటి నుండి ఎంతోమంది ప్రజలు ఆమె సాయం కోరుకుంటూ ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఉద్యోగాల కోసం, పరీక్షల్లో విజయవంతం కావాలని, వ్యాధి నివారణ కోసం, ఆర్థిక సహాయాల కోసం, ఆధ్యాత్మిక జీవిత పయనం కోసం ప్రజలు వారి భక్తిని వేడక ఆమె పేరిట ప్రార్థనలు, ఉపవాసాలు చేసేవారు. పరిశుద్ధ యుఫ్రేసియా ద్వారా జరిగిన అద్భుతాల ఆమోద ప్రకారం
తన తిరుసభకు అధిపతి అయిన మన తండ్రి పోపు ఫ్రాన్సిస్ గారు ఈ సంవత్సరం 2014 జూన్ 12 తేదీన మన తిరుసభ అర్చిష్టుల జాబితాలో యుఫ్రేసియా గారి పేరును జతపరచడం జరిగింది. ఈ గొప్ప శుభ సందర్భములో ఈ సంవత్సరం 2014 నవంబర్ 23 తేదీన ఆ పుణ్యతల్లికి పునీత పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా జరిపించుటకు మన శ్రీసభ సగర్వంగా ప్రకటిస్తుంది. ఈ పునీతురాలు దేవునికి మన శ్రీసభకు మధ్యవర్తిగా నిలిచి తిరుసభ కొరకు ఎళ్లవేళ్లలా ప్రార్థిస్తూ మనందరిపై దేవుని దీవెనలు నిండుగా మెండుగా కురిపిస్తుందని నమ్ముదాం. పునీత యుఫ్రేసియా గారా, మా కొరకు ప్రార్థించండి.